అన్నం పెడతాండ పేదవాళ్ళకి అన్నం పెడతాండ ఏటి మరి అమ్మఒళ్ళు లేస్తాండ అన్నీ శుభ్రంగానే చూస్తాండ జగన్ అన్న తప్పేముంది నేను వాళ్ళు కూడి పెడతాండ అది అందుకే ఇప్పుడేనా సరే చెట్టు కింద కూకోనమంటే జగన్ అన్న పుణ్యాన్నే ఎందుకని ఏం చేశారు మీకోసం అని నా కోసం చెయ్యిపోయినా జనాల కోసం చేస్తాండ చాలా నేను వాళ్ళకి బొమ్మ పెడతానంటే మరేంటి పెడతాండా పెడతలేదా మరి ఇంక జగన్ అని చేసి దీనికి తప్పేముంది అంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు అన్నోళ్ళే పిచ్చోళ్ళు అన్నోళ్ళే పిచ్చోళ్ళు జగన్ అన్న ఏం పిచ్చోడు కాదు అన్ని మంచి పథకాలేనా అన్ని మంచి పథకాలే రాజధాని 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 ఇప్పటిదాకా ఒక లేదు మూడు రాజధానులు వస్తుంది పెడతాడు పెట్టకంటూ ఉండడు వస్తుంది పెడతాడు పెట్టకంటూ ఉండడు అందరూ చూస్తాడు పెడతాడు ఏంటి గెలిచేది ఈ సంవత్సరమే ఈ ఒకసారే కదా ఇంకోసారి గెలిపి గెలిచాడు అనుకో అప్పుడు అప్పుడు మళ్ళీ వస్తుంది ప్రతిపక్షాలు జగన్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారో వాళ్ళ బాబాయ్ చంపిన కేసులో అని అంటున్నారు ఎవరు చూసా వాళ్ళ బాబాయ్ చంపిడు చూడలేదుగా మరి ఎవరు జైలుకి వెళ్తాడు ప్రతిపక్షాలు అంటున్నాయి ప్రతిపక్షాలు అనుకుంటే నాలుగు కాకులు వస్తే ఒక్కొక్క పెట్టలు వస్తాయి అవన్నీ పట్టించుకోకూడదుగా చూసారా ఎవరు చూసాడు చంపినట్టు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు రామారావు ఉన్నప్పుడు బాగుంటుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు అంతే ఏముంది ఇదే పెట్టింది అది రేపు 2024 ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు మరి జగన్ అన్న రావాలి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా చేసుకుని చేసుకునేయండి ఎవరికి వేసినట్లు వాళ్ళకి వేస్తారా నీకు వేసిన నీకు వేస్తారా నీకు వేసిన నీకు వేస్తారా మీకు మాత్రం ఎవరు కావాలి జగన్ అన్న కావాలి ముఖ్యమంత్రి రావాలి ఎట్టుంది బాబాయ్ జగన్ గారి పరిపాలన చాలా బాగుంది ఏమి నచ్చింది ఏం కావాల్సింటే చేస్తుంటే ఏం నచ్చిందటి ఏం చేశారు మీకోసం మాకోసం అందరి కోసం చేస్తుండే ఏం చేశారు ఇప్పటి వరకు ఏది కావాలో అది చేశాడు మళ్ళీ అడగడం ఇంకా పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అందుతున్నాయి అందరికి అందుతులేదా మరి చాలా మంది అన్ని పిచ్చి పథకాలు అంటున్నారు మరి వాటిని అంటారు అనరా మరి ఎవరు అంటారు తెలుగుదేశం వాళ్ళు అంటారు ఆ మాట అంతేగాని పవన్ కళ్యాణ్ కూడా అంటాడు ఆ మాట వీళ్ళు ఎవరు అనరు ఎవరు తెలిసిండి వాళ్ళు ఎవరు అనరు తెలిసిండి తెల్లవాళ్ళు అలా చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళే సాటి మళ్ళీ వస్తాడు ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు రారు ఇలాంటి సీఎం రాడు కానీ రేపు రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది మరి పోటీ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు కాదు 100 మంది ఉన్నాయి ఇతనే వస్తాడు గ్యారంటీ 105 వచ్చేస్తే గ్యారంటీ గాను 175 రావు మరి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు కొంత పీక్కుంటారు ఎంతో కొంత పీక్కుంటారు వాళ్ళు 100 వస్తే సరిపోద్దు కదా మనకి గ్యారంటీగా వస్తుంది 100 జగన్ గారు డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నారు స్టిక్కర్లు ఎట్టి ఇచ్చి రంగులు వేసి అంటున్నారు అలాగంటారు అనబుద్ధి ఏమని చేస్తారు చంద్రబాబు నాయుడు అంతకంటే గొప్ప చేస్తాడు వాళ్ళ వేసాలు అలాగి వీళ్ళు వేసాలు వీళ్ళకి ఎవడ చేసి పోనీ ఇప్పటికి ఎవడైనా ఇంటింటికి పట్టుకొచ్చి ఎవడన్నా ఇచ్చాడు ఇప్పటికి పింఛను ఏడి 4 గంటలు పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు పింఛని వాలంటీర్లు ఉంటాయి వాలంటీర్లు లేకపోతే ఇస్తారంటే చంపు తినేసారు ఎవరు పంచాయతీ బోర్డు తరి ఇప్పుడు వీళ్ళు అలా కాదు కదా తెల్లారేసరికి పింఛని వెళ్ళిపోతుంది ఎవరు అడగక్కర్లేదు ఇంకా మరి రేపు రానున్న ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది జగన్ గెలిస్తేనే బాగుంటుంది ఓకే బాబాయ్ గ్యారెంటీ సార్ 2024 ఎలక్షన్స్లో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు జగన్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా ఎందుకని మంచి పథకాలు పెట్టాడు మంచి మంచి ఇది చేశాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఒకటి కుంటుపడ్డది కానీ ప్రజల్లో అయితే మాత్రం అలాగే ఉంది ఆయన సంఖ్యాబలం ఏమి తగ్గలేదు బ్రహ్మాండంగా నడుపుతున్నాడు జగన్ గారు పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయి అని చాలా వరకు అట్లా పనికిరాని పథకాలు ఉన్నాయని మరి అంటున్నారు పనికిరాని పథకాలు ఏమున్నాయి చెప్పమని అండి గతంలో వాళ్ళు పెట్టినయా ఇవి కూడా కాకపోతే ఈయన ఇంకా పెంచాడు అంటే చంద్రబాబు గారు హయాంలో ఉండేటప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు హయాంలోనే సేమ్ పథకాలే కాకపోతే అట్లా కొన్ని పేర్లు మార్చి మోడిఫికేషన్ చేసి ఎక్స్ట్రాలు పెట్టాడు ఈయన అది ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి మధ్య తేడా ఏం గమనించారు అభివృద్ధి ఒకటే కుంటుపడ్డది కానీ
డ్రైన్లు రోడ్లు అవి కుంటుపడ్డాయి తప్ప మిగతా వాటిలో ఫుల్ సక్సెస్ అయినా. రేపు రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మాండంగా ఉంటుంది, కాకపోతే కొంచెం మెజార్టీ తగ్గుద్ది తప్ప అధికారులకు అయితే మాత్రం జగనే వస్తారు. సచివాలయాలు వాలంటీర్ల వల్ల వాళ్ళకి ఇచ్చే శాలరీల వల్ల చాలా లాస్ అవుతుంది తప్ప వాళ్ళ వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. అయ్యో ఎందుకు లేదు, ఉపయోగం ఉందన్నా. ఉపయోగం లేకుండా మరి ఈ కార్యకర్తలు మాకు పని లేకుండా పోయింది కదా. సచివాలయ వాలంటీర్లే చక్క పెడుతున్నారు. నాయకుడికి పని లేదు, బి క్లాస్ నాయకులకి అసలు పని లేదు. బి కేటగిరీ ఎవరికీ పని లేదు, ఏ కేటగిరీకే లేదు. కాకపోతే వాళ్ళకి అవ్వని పనులు ఏమైనా ఉంటే మాకు చెప్తున్నారు. మేము ఇంకా అది ఎవరి వల్ల కాదు, అది ఎవరి వల్ల అవ్వో, ఇంకా దాని మీద వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే జగన్ గారు స్టిక్కర్లు అంటే ఇస్తున్నారు కదా, వాటి మీద మీ కామెంట్స్? గుర్తు అనేది పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాం మేము. అది స్టిక్కర్ అనేది పబ్లిసిటీ కోసమే చేసుకుంటున్నాం. అంటే మా వెనకాల మర్చిపోకుండా సుమ్మా అలాగని, దానివల్ల తప్పే ఉంది. పదే పదే మేము చేసుకుంటున్నాం, గతంలో వాళ్ళు చేసుకున్నారా? ఏం వాళ్ళు మానేశారా? అప్పుడు జై తెలుగుదేశం అని చెప్పేసి ఆయన చేసుకున్నారు. అదే ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు ఈ స్టిక్కరింగ్ అనేది, వాళ్ళ టైంలో వాళ్ళు వేసుకున్నారు, మా టైంలో మాకు ఇప్పుడు జగన్ గారి టైంలో జగన్ గారు వేసుకుంటున్నారు. ప్రజలు ఎవరు ప్రభుత్వంలో బాగా ఉన్నారు అంటే ఆరోగ్యరీచి అడుగుతున్నావా? లేకపోతే అన్ని విధాలుగా చూసుకుంటే అన్ని విధాలుగా అయితే జగన్ గారి ప్రభుత్వంలోనే బాగున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? విపత్తులు ఎక్కువ ఉండేవి అప్పుడు. రైతులు కూడా బాగానే ఉన్నారు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు బాగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ అతివృష్టి అనావృష్టి వల్ల తెలంగాణ అంతా కొంచెం దెబ్బతిని ఉంది. ప్రభుత్వంలో డబ్బులు లేవు, కొనుగోలు గురించి వెనక ముందు ఆడుతున్నారు. దాని మీద కొంచెం రైతులు అసంతృప్తితో ఉన్నారు ఈ గత 10 రోజుల నుంచి విపత్తుల కారణంగా. అది అప్పుడు ఉండేది, ఏ అప్పుడు మాత్రం లేదా? అప్పుడు ములుగుపోలేదా? అప్పుడు మొలకలు రాలేదా? అప్పుడు ఈ విపత్తులు ఉన్నాయి. అది ఓకే బాగుంటుంది. మళ్ళీ మా పార్టీ సార్ 2024 ఎలక్షన్లో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకని? గత ప్రభుత్వంలో ఒక పార్టీ తరఫున ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే తెలుగుదేశం కార్యకర్తలకే ఏమన్నా వచ్చి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులంతో పేరు లేదు. తర్వాత ప్రతి పార్టీకి అన్నీ అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమం ప్రతి పార్టీకి అన్నీ అందుతున్నాయి. అమ్మఒడి కానీ, గృహసారి కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇవి కూడా ఇంతకుముందు ఏదో కొద్ది మందికి వచ్చి, ఇప్పుడు పేదలు ఎవరుంటారే పార్టీతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం, అన్ని కులాలకి అన్నీ డైరెక్ట్గా బట్టల నొక్కరితోటి వెళ్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు. తప్పు పిచ్చి పథకాలు అన్ని మంచి పథకాలు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీడీసీ కానీ, గ్రామ నాయకులు కానీ ఎవరు పని లేకుండా డైరెక్ట్గా అభివృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి వాళ్ళకి అవకాశం పడుతున్నాయి. కానీ రాష్ట్రానికి రాజధాని లేదు ఇప్పటి వరకు అని అంటున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని లేదన్నది, అది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి గండిపడి ఉంది. ఇప్పుడు అది చేయాలంటే కొద్ది టైం పడుతుంది, చిన్న కార్యక్రమం మీద పెద్ద కార్యక్రమం మీద చేసేది అది పడుద్ది. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అంటున్నారు, ఇంకా సంవత్సరం టైం ఉంది. సంవత్సరం టైంలోని రోడ్లు పోస్తారు, డ్రైన్లు పోస్తారు. గత 3-4 సంవత్సరాలలోని అన్ని కార్యక్రమాలు చేశారు, ఎలాగ మొత్తం పథకాలన్నీ వేశారు. కానీ ఇంకా సంవత్సరం టైం ఉంది, సంవత్సరం టైంలో కూడా అభివృద్ధి పని చేస్తారు. రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, అవి కూడా పోసి తీరుతారు. మనీ సీఎం జగనే అవుతాడు మాకు. ఇక్కడ ఎమ్మెల్యే పిండం దొరబాబు గారు అవుతారు మాకు, మా కోరిక ప్రకారంగా. ఎవ్వరూ చేయలేరు, ఇలాగా ఏ ముఖ్యమంత్రులు చేయలేని పథకాలు పెడుతున్నారు, అభివృద్ధి గడుపుతున్నారు. గడప గడపకి వెళ్ళారన్నది ఎలక్షన్లో కాదు చేసేది, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ఏటమ్మా అని అడుగుతున్నారు. ఎవరు ఏ ఎమ్మెల్యే అయినా గతంలో అడిగారా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా తిరిగాడా గడప గడపకని? ఎప్పుడు తిరిగారు? ఎలక్షన్లో తిరిగారు, ఓట్ల గురించి. ఇప్పుడు ఓట్ల గురించి కాదు, అభివృద్ధి కార్యక్రమం మీకు అన్నీ అందేయలేదా, మీ పథకాలు వస్తున్నాయి లేదా? పత్తి వాళ్ళు ఏమన్నారంటే మాకు పథకాలు అంతనే అభివృద్ధి లేదన్నారు. అభివృద్ధి సంవత్సరం టైం ఉంది, ఇంకా సంవత్సరం టైంలో కూడా అభివృద్ధి చేస్తారు, రోడ్లు పోస్తారు, డ్రైన్లు వేస్తారు, ఆ రెండు కూడా జరుగుతాయి. కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, అంటే కొంతకంత పని చేసే వాళ్ళకి బిల్లు పడతలేదు, ఇబ్బంది పడుతున్నారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఫైనాన్స్ పూర్వకంగానే జగన్ గారికి కొద్దిగా టైట్గా ఉంది. ఆ బిల్లు ఇబ్బంది కూడా వాళ్ళలో కూడా ఉండదు, అది కూడా. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు చేసేవి ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు కదా, చేస్తున్నారు. పెద్ద పెద్ద స్కూళ్ళు అని, హై స్కూళ్ళు అని, అయ్యి నేను కడుతున్నారు సచివాలయాన్ని. తర్వాత మీరు నేను చెప్పేది ఏంటంటే వారంటీల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. గతంలోని వారంటీలు లేనప్పుడు ఒక ఎండి ఆఫీస్కి వెళ్ళి 3-4 రోజులు తిరుగువారు,
సచివారం వచ్చిన తర్వాత ఊళ్ళోంచే ఒక వారంటీ వెళ్ళి ఆ పని సక్కబెట్టేస్తున్నాడు. తర్వాత పెన్షన్ ఉంది, పెన్షన్ ఇష్యూలోని తెలాగట్లకి వెళ్ళి పెన్షన్ వచ్చిన రెండు మూడు రోజులు అక్కడ కూర్చుని ఉండేవారు పంచాయతీ. 50 మందికి ఒకరు పెట్టిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతిరికి మించుమించు 2 రోజుల్లో పూర్తిగా పెన్షన్ ఇచ్చేస్తున్నారు ఫుల్ సక్సెస్. కానీ అది ఎవరు చేయింది? గతంలో 1వ తారీఖు నుంచి 3వ తారీఖు అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు. చాలా మంచి పని అది. ఎవరో గిట్టనో లేదో అంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని చేశాడు, అభివృద్ధి చేశాడు, ఏదో చేయలేదంటే ఇతను కులంతో పేరు లేకుండా పార్టీ సంబంధం ఎవరైనా ఇచ్చారా? ఇప్పుడు దాకా ఏ సీఎం అయినా ఆ పార్టీలోకి ఇచ్చుకునేవారు. తెలుగుదేశం అని ఏ పార్టీ అని ఏదైనా ఆ పార్టీ, ఇది పార్టీతో కాదు కావాల్సింది. జనసేనకి ఇస్తున్నాడు, సిపిఎంకి ఇస్తున్నాడు, తెలుగుదేశానికి ఇస్తున్నాడు, వైఎస్ఆర్ పార్టీకి ఇస్తున్నారు, అవునా కదా? అందరూ తీసుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర మీద మీ కామెంట్స్. లోకేష్ అతను చేసుకుంటున్నాడు, దాని తప్పే ఉంది. లోకేష్ పాదయాత్ర చేసుకున్నాడు, అతను కూడా ఒక ఆశ ఉంది. నేను కూడా పాదయాత్ర చేస్తే లోకేష్ ఏమైనా సీఎం అవుతానా అని చెప్పేసి అతను ఆశ ఉంది. ఎవరు దారిద రాజకీయాలకు వచ్చిన తర్వాత గతంలోనే రాజశేఖర రెడ్డి తిరిగారు, వాళ్ళు తిరిగారు, నేను కూడా తిరిగితే సీఎం అవుతానని చెప్పేసి ఆశ. రాజకీయ నాయకులు ప్రతిదీ వస్తారని ఆశలో ఉన్నారు, అందుకంటే ఏమి లేదు. తర్వాత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాకేం బ్యాడ్ ఏం లేదు. అతను సీఎం నిలబడిన కూడా అవకాశం లేదు, సీఎంగా అవకాశం లేదు కదా. సీఎం అవకాశం ఉంటే మాకేమైనా ఉంటుంది. అతను ఏదో పొత్తుతోడే ఉంటే ఉండొచ్చు, కానీ నిలబడేది 175 సీట్లు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతాం కనుక అతని గురించి పెద్ద ఏం లేదు. అంటే ఒకసారి వైసీపీ నాయకులకి చెప్పు చూపించారు కదా సభ మీద, నా గురించి మాట్లాడితే అని. ఏ ఉత్తమయ్యని మాట, ఏం తప్పు మాట, ఏం కాదు, ఏం కాదు. పవన్ కళ్యాణ్కి ఉడుకు రక్తం, కానీ రాజకీయాలకి పనికిరాడు అని అంటున్నారు. ఏం తప్పది, అతనికి రాజకీయం చేసుకుంటాడు, మనం అటువంటి ఏమనకూడదు. ఏ నాయకులు అడిగి కదా, ఎదరి నాయకులు మనం విమర్శించకూడదు. మన నాయకుల గురించి మనం చెప్పుకోవాలి, మనకు ఉపయోగం ఎదరి నాయకుల గురించి ఎవరు ఏమనకూడదు. అంటే పవన్ కళ్యాణ్ డబ్బుడు కమ్ముడిపోయే వ్యక్తిగా తప్పది. అతని భవిష్యత్తు ఉంది, ఇంకానే అతను ఇంకా భవిష్యత్తు చేసుకుంటాడు. కానీ ఇప్పుడు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, తెలుగుదేశం రాదు, వైఎస్ఆర్ పార్టీ వస్తుంది మాకు వరకు.